హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో జీరా వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రోజు ఉదయాన్నే ఒక కప్పు జీరా వాటర్ని వేడి వేడిగా తాగితే మన ఒంట్లో కలిగే మార్పులు అన్నీ ఇన్ని కాదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జీరా వాటర్ వల్ల రోజు ఒక కప్పు తాగితే చాలా మంచిదండి హెల్త్కి మరి ఈ జీరా వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆలిన్ మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ప్రెపరేషన్ చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మనం వేసుకున్న గ్లాస్ వాటర్ సగం అయ్యే వరకు కాగబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు ఆరు నిమిషాలు ఇలా కలుపుకుంటూ కాగనివ్వాలి ఐదు ఆరు నిమిషాలు కాగనివ్వాలండి అప్పుడే మనకి ఆ జీలకర్రలో ఉన్న రసమంతా కూడా వాటర్లోకి వస్తుంది ఇది కాగడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈ జీరా వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్నిటిని చెప్తానండి జీర్ణ సమస్యని మెరుగుపరుస్తుంది అన్నం అరగపోవడాన్ని పుల్లటి త్రేపుల్ని గ్యాస్ట్రిక్ సమస్యని ఇట్టే తగ్గిస్తుందండి ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఉదయాన్నే ఒక కప్పు ఈ జీరా వాటర్లో నిమ్మరసం అలాగే తేనె కలుపుకొని తాగితే కొవ్వు అనేది ఇట్టే తగ్గిపోతుందండి కడుపు మంట కడుపు నొప్పి ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గిస్తుందండి ముఖ్యంగా అందాన్ని మెరుగుపరుస్తుంది చూసారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి మనకి జీరా వాటర్ కూడా రెడీ అయిపోయింది మనం వేసుకున్న వాటర్ అంతా కూడా సగం అయిపోయింది ఇంకా స్టవ్ ఆపుకోండి ఇప్పుడు కాగబెట్టుకున్న ఆ జీరా వాటర్ని కప్పులోకి వేడివేడిగా వడకట్టుకొని తీసుకోండి ఏ సమస్య ఉన్న వాళ్ళైనా సరే డైరెక్ట్గా ఇలాగే వేడివేడిగా తాగేసేయండి ఏ సమస్య అయినా చిటికీలో తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ జీరా వాటర్లోకి ఒక టీ స్పూన్ తేనెని కలుపుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకొని తాగి చూడండి మీ వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి కొవ్వు అనేది ఇట్టే కరిగిపోతుంది చూసారు కదా జీరా వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్పినవి కొన్నినండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి చూసారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ